బండి సంజయ్ జైల్లో గడిపాడు, ఒక రాత్రి జైల్లో గడిపాడు. కేసీఆర్ ప్రతీకారం తీరింది, కేటీఆర్ కోపం తీరింది, సేమ్ టైం కవిత ఆగ్రహం చల్లారింది. కానీ అది ఒక్క పూటకే. మోడీని కూడా దించేసి మోడీని కూడా జైల్లో పెడితే కానీ వీళ్ళ కోరిక తీరదు, ఎందుకంటే అంత కసితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అది జరుగుతుందా అంటే వీళ్ళ చేతుల్లో అదైతే సాధ్యం కాదు. మెయిన్ కోపం అల్ల కవిత వ్యవహారం, మిగతాది పెద్ద ఇష్యూస్ కాదు. పొలిటికల్గా మాట్లాడుకోవచ్చు, విమర్శించుకోవచ్చు, కానీ కవిత లెక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొంటుండటం, ఛార్జ్షీట్లో ఆమె పేరు ఉండటం వివిధ ఛార్జ్షీట్లలో, తద్వారా నెక్స్ట్ ఆమె అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ప్రచారం. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. విశేషం ఏంటంటే కవిత విషయంలో అన్నిసార్లు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు, అయినా మోడీ రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నాడు, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. బండి సంజయ్ది వచ్చేటప్పటికి విచారణ పూర్తి చేయకుండానే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేశారు. కవిత దాంట్లో విచారణలో 90% పూర్తయిపోయింది, పూర్తయిపోయింది. దాంట్లో ఇప్పటికీ అనేక మంది నిందితుల జాబితాలు విత్ ఆధారాలతో సహా చూపించారు, అది తప్పన్నారు, కావాలని చేస్తున్నారన్నారు. ఇక్కడ మాత్రం ఒక కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్, అది కూడా ఒక మాజీ రిపోర్టరు ఒక ఇతనుకి ఫార్వర్డ్ చేసిన దాన్ని ఆధారం చేసేసుకుని చేసేశారు. ఫోన్లు మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ అనుకుని రాజకీయ ఉద్దేశంతో చేసేశారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడే అసలు లాజిక్ మిస్ అయ్యింది ఏంటంటే, ఒక ప్రభుత్వాన్ని పేపర్ లీకేజీతో అస్థిరపరిచేయడం కుదురుతుంది ఎవరికన్నా? ఏమైనా సాధ్యమవుతుందా? మొన్న ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ చేసిన ప్రచారం తుస్సుమంది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఏం జరుగుతుంది అనేది అర్థమైపోయింది, పబ్లిక్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు దీంట్లోనూ అంతే. వాస్తవంగా పబ్లిక్లో అయితే కవిత ఇష్యూలో సానుభూతి వచ్చిండేది, సంజయ్ని అరెస్ట్ చేయకపోయి ఉంటే. సంజయ్ విషయంలో ఇట్లాగే కేసు కట్టు చేసేసి విచారణకి నోటీసులు ఇచ్చి పిలిపించి మాట్లాడుతూ ఉంటే అవి దెబ్బకి దెబ్బ తీసేళ్ళారా కానీ అనుకుంటారు. అలా కాకుండా ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, రేపు పొద్దున కవితకు సింపతి ఎందుకు వస్తుంది? ఇక్కడ చట్టం ప్రకారం చేశారన్నప్పుడు అక్కడ చట్ట ప్రకారమే అంటారు కదా రేపు పొద్దున. ఇంకోటి అక్కడ ఆధారాలతో ఆల్రెడీ, ఇక్కడ ఆధారాలు ప్రాథమికమైనటువంటి రెండు ముక్కలు మాత్రమే, ఒక ఫోన్లో సంభాషణ, అక్కడేమో ఫోన్లు పగలగొట్టడాలు తర్వాత జరిగిన పరిణామాలన్నీ బోల్డ్ అని ఉన్నాయి. హోటళ్లలో మీటింగుల దగ్గర నుంచి డబ్బులు వెనక్కి రావడం కూడా, అదే సందర్భంలో నిజంగా కేసులు పెట్టి కేసీఆర్ని వేధించాలని 75 కోట్లు బీఆర్ఎస్ కార్యాలయానికి తెచ్చి పంపించాను సుఖేష్ చంద్రశేఖరని చెప్పినప్పుడు ఆ కేసులో కేసీఆర్ మీద కేసు పెట్టాలి కదా, అది పెట్టబోతున్నారని తెలిసి ముందు జాగ్రత్తగా ఏమైనా రివర్స్ అటాక్ చేస్తున్నారా? 100 సందేహాలు. బట్ కేసీఆర్ ఆశించినది బండి సంజయ్ మీదన విరక్తి, బీజేపీ మీద విరక్తి అని, కానీ సానుభూతి తెచ్చి పెడుతున్నారేమో ఆలోచించుకోవాల్సింది.